అది 2020 మార్చి 15 ఒకవేపు స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ఫేర్వెల్ వస్తుందని పులకరించిపోతున్న సమయం, మరోవైపు ఎంప్లాయీస్కి ప్రమోషన్లు బోనస్లు వస్తుందని పులకరించిపోతున్న సమయం. అంతలో యుగానికి ఒకడు సినిమాలో కార్తీక్ లాగా ఒకడు గబ్బిలాన్ని తిని బాత్రూమ్ లాబీలో కూర్చోాల్సింది, పోయి ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ కంటే ఘోరంగా కరోనా వైరస్ని స్ప్రెడ్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు, ఏమీ చెప్పడానికి లేదు. అందులో స్టూడెంట్స్ ఫేస్బుక్ నుండి నెట్ఫ్లిక్స్కి రావడం, ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పిల్లల హోంవర్క్ చేయడం అయిపోయింది. ఈ మధ్యలో జేఎన్టీయూ ఆఫీస్లో ఒక మీటింగ్ జరిగింది. సో జెంటిల్మెన్, మీటింగ్ మొదలు పెడదాం. సార్, మనం అందరు పిల్లల్ని ఖాళీగా వదిలేసాం సార్, మనం వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. అంతకు మించి సార్, నా దగ్గర ఒక బంపర్ ఆఫర్ ఉంది సార్. మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి సైలెంట్గా ఎగ్జామ్ పెట్టేద్దాం సార్. దీంతో మన అందరికీ ఉపయోగమే సార్. వెరీ గుడ్ మిస్టర్ చెడ్డా, ఈరోజు నుండి మీ జీతంలో 50 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. చూసిన స్టూడెంట్స్ అందరికీ పెద్ద షాక్. ఇలా మెల్లగా ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వగానే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ అందరికి ఒకేసారి ఎగ్జామ్స్ అంట. ఫ్రస్ట్రేషన్ తో అందరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇది చూసిన నేను జేఎన్టీయూ సైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే నాకు ఒకటి కనిపించింది, అది మీకు కూడా చూపిస్తా. ఆ పేజ్ చూసాక నాకు ఒకటి అర్థమైంది, ఈ పేజ్ తయారు చేస్తున్నాడు పక్క కేజీకి 200 రూపాయలు అమ్ముడు పేరు చైనాకి. ఎవ్రీ ఇయర్ 125,000 స్టూడెంట్స్ బయటకు వస్తారు ఇంజనీరింగ్ కాలేజ్ నుండి, కానీ ఈసారి ఎంతమందికి హాస్పిటల్లో సీట్లు దొరుకుతుందో అది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలుసు మీరు షేర్ చేస్తారు, మీరు ఒక స్టూడెంటే, మీకు ఇవే జరుగుతున్నాయి, మీరు ఒక జేఎన్టీయూ స్టూడెంట్ అయితే ఆన్సర్ అర్థమైపోయింది అనుకుంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూడు నొక్కి వెళ్ళండి.